హలో హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ బై ఎంపీ. ఎంపీ అంటే మహతి ప్రవీణ్. సో ఐఎమ్ సో సారీ ఫర్ ద లేట్. సో యాక్చువల్లీ ఇది వచ్చేసరికి డే 3 కూర్క్ అనమాట. సో ఇదే లాస్ట్ వీడియో. కొన్ని పర్సనల్ రీజన్స్, ప్రవీణ్ బర్త్డే, షాపింగ్ అండ్ అటు ఇటు తిరగడం వల్ల కొంచెం డిలే అయింది ఈ వీడియో. సో ఇది వచ్చేసరికి అయాతన కూర్క్ రిసార్ట్ అనమాట. సో ఈ వ్యూ కంప్లీట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర వ్యూ అనమాట. యూ కెన్ సీ ఇట్. ఎవరన్నా డే 1 అండ్ డే 2 వ్లాగ్స్ కనుక మిస్ అయి ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆ రెండు లింక్స్ మెన్షన్ చేస్తా. సో ప్లీజ్ గో అండ్ వాచ్. సో చూసారు కదండి, ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గర వ్యూ. అండ్ ఇక్కడ రిసార్ట్లోనే జిప్ లైన్ కూడా ఉంది అండ్ చిన్న అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఏవో ఉన్నాయి. పిల్లలకి ఉన్నాయి అండ్ అడల్ట్స్కి కూడా ఉన్నాయి. సో ఈ జిప్ లైన్ వచ్చేసరికి లైక్ కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మార్నింగ్ 2 times అండ్ ఈవినింగ్ 2 times అయితే ఒక పర్సన్ దే కెన్ గో. నేనైతే డేలోనే 3-4 times వెళ్ళాను, ఎందుకంటే నాకు జిప్ లైన్ అంటే చాలా ఇష్టము. కానీ ఇది అంత పెద్ద లాంగ్ కాకపోయినా, బట్ ఆ జిప్ లైన్ వేలో అక్కడ వాటర్ ఫాల్స్ అదంతా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది జిప్ లైన్ ఇది. సో మా ఇద్దరు ఇవి జిప్ లైన్స్ మేము కంప్లీట్ చేసేసుకున్నాము ఆ డేలో. సో అది అయిపోయాక ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కనే ఒక అవుట్డోర్ యాక్టివిటీ ఉందన్నమాట అడల్ట్స్కి. సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక రోప్ లాగా పైనకి అట్లా హ్యాంగ్ చేసి, సో యూజింగ్ దాట్ సపోర్ట్ మనం ఆ యాక్టివిటీని కంప్లీట్ చేయొచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ ప్రవీణ్కి చాలా ఇష్టము, కానీ నాకు ఎందుకో చాలా భయం వేసింది. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. సో ఇంకా ప్రవీణే అదంతా కంప్లీట్ చేశాడు. యాక్చువల్లీ అక్కడ కూర్గ్లో చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో అంత చల్లగా ఉన్నా కూడా ప్రవీణ్ ఈ యాక్టివిటీ కంప్లీట్ చేసి వచ్చేసరికి హీ వాజ్ లైక్ ఫుల్ స్వెట్టింగ్. సో ఇక్కడున్న యాక్టివిటీ మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రవీణ్కి అట్లీస్ట్ ఒక 20-30 minutes టైం అయితే పట్టింది. దీని పక్కనే కిందకి ప్లే ఏరియా ఉందన్నమాట పిల్లలకి. సో ప్రవీణ్ ఈ యాక్టివిటీ చేసి నేను జిప్ లైన్ చేసే లోపు కింద రియాన్స్ ఆడుకుంటూ ఉన్నాడు, మేము వాడిని చూస్తూనే ఉన్నాము. సేమ్ దీని ఈ యాక్టివిటీ కిందనే ప్లే ఏరియా ఉందన్నమాట. సో ప్రవీణ్ ఈ యాక్టివిటీ కంప్లీట్ చేసేసుకున్నాక మరి ఎందుకో ఇంకోసారి జిప్ లైన్ ఎక్కుతా అన్నాడు. సో జిప్ లైన్ కోసం తను మళ్ళీ ముందుకెళ్ళాడు అన్నమాట. సో ఇవి వచ్చేసరికి జిప్ లైన్కి వెళ్ళే వే అన్నమాట. అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. సో ఇంకా ప్రవీణ్ ఆ జిప్ లైన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాడు. సో యాక్చువల్లీ ఇదే మా లాస్ట్ డే అనమాట కూర్గ్లో. సో ఇంకా వాటర్ ఫాల్స్లోకి వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను, దిగుతాను అని ప్రవీణ్ దిగాడు. సో అప్పటికే నాకు రియాన్స్కి కొంచెం కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎందుకులే రిస్క్ అని నేనైతే రాను, నేను వీడియో షూట్ చేస్తా అని చెప్పి నేను ప్రవీణ్ని పంపించా. సో ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా పైనుంచి వాటర్ ఫాల్స్ పడడం వల్ల నెత్తి మీద పడేసరికి బాబుకి దిమ్మాకు పోయింది ఒకేసారి. బేసికల్లీ అక్కడ వాటర్ఫాల్స్ వచ్చే వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. ఈయన ఇంకా అక్కడ వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళి స్టంట్లు ఏవో వేస్తున్నాడు. చాలా స్లిప్పరీగా ఉంది రాక్స్ కూడా. సో నేను ఒకసారి పడ్డాను, ప్రవీణ్ కూడా ఒక 2-3 times స్లిప్ అయ్యాడు. సో ఇంకా లోపలికి వెళ్ళి ఏవో స్టంట్లు వేస్తా అని లోపలికి వెళ్తున్నాడు ప్రవీణ్ మళ్ళీ. ఒక పక్క చలిలో అంతా వణికిపోతూనే ఏంటో కుర్రోడు ఫోజులు ఇస్తూ ఉన్నాడు. పాపం కుర్రోడు ఏవో స్టంట్లు వేస్తూ అక్కడ వాల్ పుషప్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రవీణ్ వాటర్ఫాల్స్లో మునిగే టైంకి అసలు అక్కడ ఎవరూ లేరు. సో తను ఒక 1/2 hour 1 hour అలా ఎంజాయ్ చేసి ఇంకా మేము వచ్చేసామన్నమాట బయటికి. సో ఇది వచ్చేసరికి నైట్ వ్యూ అన్నమాట. అక్కడ రెస్టారెంట్ది అండ్ బార్ వ్యూ ఇది. చూడండి ఎంత బాగుందో. సో కామ్ కదా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బాయ్. సో ఇది వచ్చేసరికి అక్కడ రెస్టారెంట్ బయట అన్నమాట. సో ఒక చిన్న చెట్టులాగా పెట్టి దానికి ఫీడ్బ్యాక్ అట్లా రాయమన్నారు పేపర్స్ మీద. సో బేసికల్ నేను చాలా రిసార్ట్స్కి వెళ్ళాను, బట్ నాకు అంత పెద్ద అటాచ్మెంట్ ఎక్కడ ఏమనిపించలా. ఎందుకో తెలీదు ఈ ఆయాతనకు నేను బాగా అటాచ్ అయిపోయా. ఎందుకో ఐ ఫెల్ సో ఎమోషనల్. సో అందుకే వెళ్ళే ముందు ఒకసారి ఆ రిసార్ట్ మొత్తం ఆ దారిలో వెళ్తూ నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్లేస్ వచ్చేసరికి నార్మల్ బయట ఒక చిన్న వ్యూ లాగా సిట్అవుట్ లాగా పెట్టారు. సో డైలీ ఈవినింగ్ స్నాక్స్ వర్షం పడకపోతే అక్కడ ఇస్తారనమాట స్నాక్స్. స్నాక్స్ అంటే లైక్ టీ, కాఫీ, ఏమన్నా మేబీ పఫ్ అలా ఇచ్చేవాళ్ళు మేము ఉన్న 2-3 days.
సో అక్కడే మేము రోజు స్నాక్స్ కంప్లీట్ చేసుకొని ఇదే దారిలో మళ్ళీ మేము బయటకు వచ్చి వెయిట్ చేస్తే అక్కడ లోపలే జీప్స్ ఉంటాయన్నమాట. మనం రిసెప్షన్లో ఇలా మన రూమ్కి జీప్ కావాలి అని చెప్తే వాళ్ళు కాల్ చేస్తారు. సో ఒక 2-3 మినిట్స్లో వాళ్ళు వచ్చి మనల్ని లోపల మన రూమ్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేస్తారన్నమాట. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తామో, అసలు వస్తామా రామో కూడా తెలియదు ఈ ప్లేస్కి. సో అందుకే ఎక్కడెక్కడైతే తిరిగామో మళ్ళీ అవే ప్లేసెస్కి వెళ్ళి తిరిగి మెమరీస్ అన్నీ క్రియేట్ చేసుకుంటూ ఐఎమ్ సో హ్యాపీ. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్ నాకు. సో అందుకే నేను మళ్ళీ వెళ్ళి ఆ డక్స్ని, ఆ ప్లేస్ని, సో ఈ వాక్ ఏరియా మొత్తం నేను మళ్ళీ షూట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ స్టెప్స్ పక్కన చిన్న పాండ్లా ఉంది కదా, ఆ పాండ్లో చిన్న స్నేక్ అనిపించింది మాకు. మళ్ళీ ఎందుకులే లేన్ పోన్ రిస్క్ అని చెప్పి మేము పైదాకా వెళ్ళకుండా వి వెంట్ బ్యాక్ అగైన్. ప్రవీణ్ అదే చూపిస్తున్నాడు స్నేక్ ఉంది వెళ్ళిపోదాం పదా పదా అని. సో ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఎందుకులే జీప్లో వెళ్ళడం అని చెప్పి నడుచుకుంటూనే వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట. సో ఈలోపు నేను మొత్తం షూట్ చేస్తూ ఉన్నా. ఇంకా అలా షూట్ చేసే టైంలో మళ్ళీ జీప్ వస్తే ఇంకా లేదులే చెక్అవుట్కి టైం అయిపోతుందని చెప్పి మేము ఇంకా జీప్లో వెనక్కి వెళ్ళిపోయాము. రూమ్ దగ్గరికి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా రిసెప్షన్లో ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకొని దాని పక్కనే మల్లాలి ఫాల్స్ ఉంటే మల్లాలి ఫాల్స్ కవర్ చేద్దామని ఇంకా మేము మల్లాలి ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మల్లాలి వాటర్ ఫాల్స్కి అరౌండ్ ఒక 400-500 steps అయితే ఉన్నాయి. దిగడం బాగానే దిగేస్తాం కానీ ఎక్కడం ఎలానా అని రియాన్స్తో మేము చాలా భయపడ్డాము. కానీ సీరియస్లీ ఆ 400-500 steps అయితే ఇట్స్ రియల్లీ వర్త్ అన్నమాట. అక్కడ వ్యూ కానీ అక్కడ వాటర్ ఫాల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో రియాన్స్తో ఎలానా అని అనుకున్నాం కానీ ఆగి వెళ్తూ కాసేపు వాడిని ఆడిస్తూ, కాసేపు నేను ఎత్తుకొని, కాసేపు ప్రవీణ్ ఎత్తుకొని, సంహవ్ వాడేదో దారి పొడుగున గేమ్స్ ఆడుకుంటూ మధ్యలో వాడు పాజ్ అయ్యి ఆడుకొని ఇంకా సంహవ్ అయితే మేనేజ్ చేసి పైకి అయితే వచ్చాము మేము. సో ఇది చూసారు కదా, ఇది మల్లాలి వాటర్ ఫాల్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇది పైకి వచ్చేటప్పుడు పాపం రియాన్స్ చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. వాడు చూడండి మధ్యలో ఆగి భలే క్యూట్గా ఆడుకొని మమ్మల్ని భలే ఎంటర్టైన్ చేశాడు. అసలు ఈ గేమ్ వీడు ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ భలే ఆడుకొని వాడు మమ్మల్ని భలే ఎంటర్టైన్ చేశాడు. సో మేము ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మాకు మడికేరిలో బస్ ఉంది 5:30కి. సో మేము మల్లాలి ఫాల్స్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 2:30 అయింది. సో వెళ్ళే దారిలో వర్షం పడింది, 2 ట్రాలీస్ ఉన్నాయి, రియాన్స్ ఉన్నాడు, హీ వాజ్ సో స్లీపీ, అండ్ స్కూటీ మీద అండ్ రూట్ మిస్ కొట్టాము. సో ఫైనల్లీ ఇట్ వాజ్ లైక్ అడ్వెంచరస్ ట్రిప్ అన్నమాట. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.